डियर चिल्ड्रन मनम दीपावली क्रैकर्स विविध रंगुलनु विडुदल चेयडंलो इमिडि उन्न रसायन शास्त्र सूत्रालनु तेलुसुकुंदाम। दीपावली क्रैकर्स लिथियम स्ट्रांसियम सम्मेलनालतो तयारैते अवि इटुकु बेड रंगुनि इस्तायि। उदाहरणकु लिथियम कार्बनेट, स्ट्रांसियम कार्बनेट, स्ट्रांसियम नाइट्रेट, स्ट्रांसियम सल्फेट वंटि सम्मेलनालु फ्लेम टेस्ट्लो इटुकु बेड रंगुनि इस्तायि। दीपावली क्रैकर्स कैल्शियम लवणालतो तयारैते वाटिनि काल्चेटप्पुडु अवि नारंज रंगुनिस्तायि। उदाहरण कैल्शियम कार्बनेट, कैल्शियम क्लोराइड, कैल्शियम सल्फेट वंटि सम्मेलनालु फ्लेम टेस्ट्लो नारंज रंगुनिस्तायि। बाना संचालु सोडियम लवणंतो तयारैते अवि पसुपु रंगुनिस्तायि। उदाहरणकु सोडियम नाइट्रेट, సోడియం ఆక్సలేట్, సోడియం క్రయోలైట్ వంటి సమ్మేళనాలు ఫ్లేమ్ టెస్ట్లో పసుపు రంగునిస్తాయి. క్రాకర్స్ బేరియం లవణాలతో తయారైతే అవి మండించేటప్పుడు ఆకుపచ్చ రంగునిస్తాయి. ఉదాహరణకు బేరియం నైట్రేట్, బేరియం కార్బనేట్, బేరియం క్లోరైడ్, బేరియం క్లోరేట్ వంటి సమ్మేళనాలు ఫ్లేమ్ టెస్ట్లో ఆకుపచ్చ రంగునిస్తాయి. దీపావళి క్రాకర్స్ కాపర్ లవణాలతో తయారైనట్లయితే అవి మండించేటప్పుడు నీలం రంగు మంటనిస్తాయి. ఉదాహరణకు కాపర్ క్లోరైడ్, కాపర్ కార్బనేట్, కాపర్ ఆక్సైడ్ వంటి సమ్మేళనాలు ఫ్లేమ్ టెస్ట్లో నీలం రంగు మంటనిస్తాయి. బాణసంచాలో కాపర్ సమ్మేళనాలు మరియు స్ట్రాన్సియం సమ్మేళనాలను కలిపి ఉపయోగిస్తే అవి మండించేటప్పుడు వంకాయ రంగు లేదా పర్పుల్ కలర్ని ఇస్తాయి. స్ట్రాన్సియం సమ్మేళనాలు మండిస్తే రెడ్ కలర్ని ఇస్తాయి. కాపర్ సమ్మేళనాలు మండిస్తే బ్లూ కలర్ని ఇస్తాయి. ఈ రెండింటినీ కలిపి మండిస్తే వంకాయ రంగు లేదా పర్పుల్ కలర్ వస్తుంది. దీపావళి క్రాకర్స్లో అల్యూమినియం మరియు మెగ్నీషియం సమ్మేళనాలను కలిపి ఉపయోగిస్తే అవి మండించేటప్పుడు డాజిలింగ్ వైట్ ఫ్లేమ్తో మండుతాయి. దీపావళి క్రాకర్స్లో అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియం సమ్మేళనాలను కలిపి ఉపయోగిస్తే అవి సాధారణ కాంతితో మెరుస్తాయి. ఇప్పుడు ఫ్లేమ్ టెస్ట్లో వివిధ మూలకాలు ఇచ్చే రంగులను తెలుసుకుందాం. జింక్ పేలెల్లో కలర్నిస్తుంది. రుబీడియం ఎరుపు ఊదా రంగునిస్తుంది. కాపర్ నీలాకుపచ్చ రంగునిస్తుంది. ఇనుము గోల్డెన్ ఎల్లో స్వర్ణ పసుపు రంగునిస్తుంది. స్ట్రాన్సియం క్రిమ్సన్ రెడ్ అంటే టమాటా ఎరుపు రంగునిస్తుంది. సెలీనియం నీలం రంగునిస్తుంది. బెరీలియం లేత ఆకుపచ్చ రంగునిస్తుంది. లిథియం మెజంటా రెడ్, మందార పువ్వు రంగునిస్తుంది. పొటాషియం లిలాక్ కలర్ అంటే పాలిపోయిన ఊదా రంగు లేదా లిల్లీ వర్ణాన్ని ఇస్తుంది. సోడియం ఇంటెన్స్ ఎల్లో కలర్, తీవ్రమైన పసుపు రంగునిస్తుంది. సీజియం పర్పుల్ బ్లూ అంటే లేత వంకాయ రంగునిస్తుంది. కాల్షియం ఆరెంజ్ రెడ్ ఫ్లేమ్, నారెంజ్ ఎరుపు రంగు లేదా బ్రిక్ రెడ్ను ఇస్తుంది. కాజ్ ఆఫ్ కలర్స్ ఇన్ దివాలీ క్రాకర్స్. ఒక్కొక్క లోహము ఒక్కొక్క రకమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. ఏదైనా లవణాన్ని వేడి చేసినప్పుడు ఆ లవణంలోని పరమాణువులు లేదా అయాన్లు శక్తిని శోషించి ఉద్రిక్త స్థితికి గురయ్యి వాటి ఎలక్ట్రాన్లు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి చేరుకుంటాయి. బోర్ నియమం ప్రకారం ఎలక్ట్రాన్లు హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చే క్రమంలో తరంగ రూపంలో శక్తిని విడుదల చేస్తాయి. ఉద్రిక్త స్థాయి మరియు భూస్థాయిల మధ్య శక్తి అంతరం ఆధారంగా ఒక్కో మూలకం వివిధ తరంగ దైర్ఘ్యాలు కలిగిన రంగులను విడుదల చేస్తుంది. ఒకసారి ముఖ్యమైన వాటిని రీక్యాప్సుల్ చేద్దాం. సోడియం తీవ్రమైన పసుపు రంగుతో మండుతుంది. మెగ్నీషియం డాజిలింగ్ వైట్ ఫ్లేమ్తో మండుతుంది. కాల్షియం ఇటుకబేట ఎరుపు రంగులో మండుతుంది. బేరియం పాలిపోయిన ఆకుపచ్చ రంగులో మండుతుంది. స్ట్రాన్సియం క్రిమ్సన్ రెడ్, టమాటో ఎరుపు రంగులో మండుతుంది. కాపర్ నీలాకుపచ్చ రంగులో మండుతుంది. బాణసంచాలు మండడానికి ఇంధనంగా గన్ పౌడర్ను ఉపయోగిస్తారు. గన్ పౌడర్నే బ్లాక్ పౌడర్ అని కూడా పిలుస్తారు. సాల్ట్ పేటర్ అంటే పొటాషియం నైట్రేట్, సల్ఫర్ గంధకము మరియు చార్కోల్ బొగ్గుల మిశ్రమాన్ని గన్ పౌడర్ అంటారు. గన్ పౌడర్లో ఉండే పొటాషియం నైట్రేట్ రసాయన వియోగానికి గురయ్యి
దహనానికి కావాల్సిన ఆక్సిజన్ సమకూరుస్తుంది. దీనిలో ఉండే గంధకం మరియు బొగ్గులు ఇంధనాలుగా ఉపయోగపడతాయి. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆక్సీకరణ కారకాలు సాధారణంగా నైట్రేట్లు క్లోరేట్లు పెర్క్లోరేట్లను ఆక్సీకరణ కారకాలుగా ఉపయోగిస్తారు. ఈ ఆక్సీకరణ కారకాలు రసాయన వియోగ చర్యలకు గురయ్యి బాణాసంచ కాలడానికి కావాల్సిన ఆక్సిజన్ సమకూరుస్తాయి. ఒక ఇల్లు నిర్మించేటప్పుడు ఇటుకలను కలపడానికి సిమెంట్ను ఎలా ఉపయోగిస్తామో బాణాసంచలోని విడివిడి పదార్థాలను కలపడానికి బైండర్ను ఉపయోగించాలి. బాణాసంచలో డెక్స్ట్రిన్ గమ్మార్బిక్ సెల్లాక్ వంటి బైండర్లను ఉపయోగిస్తారు. డెక్స్ట్రిన్ మొక్కల సెల్యులోజ్ నుంచి ఉత్పత్తి అయ్యే పాలీకార్బోహైడ్రేట్, గమ్మార్బిక్ చెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే అంటించుకునే పదార్థం, సెల్లాక్ కీటకాల నుంచి ఉత్పత్తి అయ్యే మెరుపు కలిగి అంటించుకునే పదార్థం. బాణాసంచలో క్లోరేట్ పెర్క్లోరేట్లను క్లోరిన్ దాతలుగా ఉపయోగిస్తారు. ఈ క్లోరిన్ బాణాసంచాల రంగులను తీవ్రపరచడానికి ఉపయోగపడుతుంది. క్లోరిన్ డోనర్లు రసాయన వియోగ చర్యలకు గురయ్యి క్లోరిన్ ఇస్తాయి. కొన్ని ఆక్సీకరణలు కూడా క్లోరిన్ డోనర్లుగా పనిచేస్తాయి.